తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ అరెస్ట్. 200 కోట్ల ఆస్తులు గుర్తింపు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధింపు. నికేష్ ను జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి సీతక్క. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. వెంజల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు. ఈదురుగాలులతో కూడిన భారీ వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. పాండిచ్చేరిలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ. ఇళ్లు నీట మునిగినట్టు అంచనా వేస్తున్న అధికారులు, వరదల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు. కోతకి గురైన కాకినాడ బీచ్ రోడ్డు. కెరటాల ఉధృతికి కోతకి గురైన ఇళ్లు. తీరంలోనే మత్స్యకారుల బోట్లు. వెంజల్ తుఫాను ప్రభావంతో గోదావరి జిల్లాలో వర్షాలు. కలవర పెడుతున్న వరి రైతులు, ఆక్వా రైతులు. తుఫానుతో చెరువుల్లో తగ్గుతున్న ఆక్సిజన్ లెవెల్స్. పుదుచ్చేరిలో వరద భీభత్సం. ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం రంగస్వామి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. పాండిచ్చేరి వరద భీభత్సం. తుఫాన్ ఎఫెక్ట్తో 27 ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు. ఇప్పటి వరకు 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నీట మునిగిన బీచ్, పరివాహక ప్రాంతాలు. ఢిల్లీ బీజేపీ నేతల కీలక మీటింగ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. యూపీలోని సంభాల్పూర్లో కొనసాగుతున్న భద్రత. మజీద్ పరిసరాల్లోకి బయట వ్యక్తుల ప్రవేశంపై నిషేధం. డిసెంబర్ 10 వరకు పొడిగించిన యూపీ ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో గ్రామాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు. సమీప పంట పొలాలు ధ్వంసం. అడవికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న అటవీశాఖ అధికారులు. జమ్మూకాశ్మీర్లోని జోజిలా పాస్ దగ్గర మంచు దుప్పటి. నిలిచిపోయిన రాకపోకలు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా సహాయక చర్యలు.